ఒకవైపు కేసీఆర్ సభ, మరోవైపు అదే రోజున బీఆర్ఎస్ వీడిన మాజీ ఎమ్మెల్యే, మరి ఓ పక్కన కేసీఆర్ ప్రచార సభలు ఆల్రెడీ జరుగుతున్నాయి. కానీ ఈ రాజకీయాలు ఎన్నికల సమయంలో చాలా రసవత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్లోంచి బీఆర్ఎస్లోకి, బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అంటే వీళ్ళేదో సీట్ ఆశిస్తారు, ఆ సీట్ ఇవ్వకపోవడం వల్ల ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మరి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరి నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. కేసీఆర్ సభ జరిగిన రోజు కూడా ఆయన అప్పటిదాకా ఉండి, ఆ రోజు సభ జరిగేటప్పుడు ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారు. రెండోసారి మల్లారెడ్డికి అంటే మేడ్చల్ సీట్ ఇవ్వడం తర్వాత ఆయన కొద్దిగా అలకబూని వెంటనే కూడా ఆయన కాంగ్రెస్లోకి చేరారు. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్లో ఉండలేక మరి అంటే బీఆర్ఎస్ టికెట్ ఆశించారు, కానీ రెండోసారి కూడా మేడ్చల్ టికెట్ మల్లారెడ్డికి ఇవ్వడం వల్ల ఈయన కొద్దిగా ఒక విధంగా అలిగినట్టే కనిపిస్తోంది. ఒక విధంగా ఈయన ఆశించారు ఈసారి సీటు సుధీర్ రెడ్డికి వస్తుందని, కానీ ఆ నేపథ్యంలో మల్లారెడ్డికే ఇవ్వడం వల్ల మేడ్చల్ టికెట్ ఈ నేపథ్యంలో మరి ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన మరి మలిపెద్ద సుధీర్ రెడ్డి అన్న అతను బీఆర్ఎస్లో ఉండలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లారెడ్డి వ్యతిరేకంగానే తాను పార్టీని వీడుతున్నట్లు కూడా ఈ సుధీర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో జంపింగ్ జపాంగులు అనేది కామన్ అని చెప్పని కేటీఆర్ కామెంట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ ఇలాంటప్పుడు రాజకీయం మరి రోజుకో మలుపు తిరుగుతోంది. మరి బీఆర్ఎస్లో ఈరోజు ఎవరుంటారో, రేపు బీఆర్ఎస్లో ఎవరుంటారో, కాంగ్రెస్లో ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న వాళ్ళు మళ్ళీ ఎల్లుండి వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కండువాలు చాలా ఈజీగా అంటే పార్టీలు మారడం అనేది, కండువాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారని మన ఇంతకుముందు వెంకయ్య నాయుడు గారు కూడా కామెంట్ చేయడం చూసాం మనం. ఈ నేపథ్యంలో మరి సభలు జరుగుతున్నాయి, ఇటు పక్కన పార్టీలు మారిపోతున్నారు, మరి ప్రజలు అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి సభలు జరుగుతున్నాయి, మరి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి ఎంతమంది వస్తారు, మరి ఇంక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లోకి ఎవరెవరు వస్తారనేది మనకు తెలియాల్సి ఉంది. దీని మీద మనకి మరింత సమాచారం మా తెలంగాణ న్యూస్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు లైవ్లో. రమణ, అసలు ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారు, రేపొద్దున ఏ పార్టీ, ఈరోజు ఏ పార్టీ, ఎల్లుండి ఏ పార్టీ, ప్రజలకు క్లారిటీ మిస్ అవుతున్నారు, ఏమంటారు? అంటే రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరు చెప్పలేము. ఎందుకంటే మనం మొన్న చూసాం కదా, మాజీ పిసిసి అధ్యక్షుడు దాదాపు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి 3 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 3 సార్లు మంత్రిగా కూడా చేశాడు. మరి అట్లాంటి నాయకుడు తీరా ఇక రేపు ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు వస్తుందనుకున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన బీఆర్ఎస్లో చేరారు. కాబట్టి పోయినసారి రాహుల్ గాంధీ ప్రియాంక సభలో పక్కనే 6 గ్యారంటీలు పోస్టర్ను విడుదల చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి పొన్నాల లక్ష్మి, ఇవాళ రాహుల్ గాంధీ ప్రియాంక వచ్చేటప్పటికి ప్రగతి భవన్లో ఉన్నాడు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఎటువైపు వెళ్తారని చెప్పడం చాలా కష్టం. అట్లాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే నిన్న కేసీఆర్ జడ్చర్ల అండ్ మల్కా మేడ్చల్ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలో భాగంగా బహిరంగ సభలు పెట్టాడు. జడ్చర్లకు వెళ్ళి మేడ్చల్కి వచ్చేలోపే మేడ్చల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొట్టమొదటిసారిగా 2014 నుంచి 2019 తెలంగాణ వచ్చిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఆ తర్వాత 2018 ఎన్నికలలో మల్లారెడ్డికి, ప్రస్తుతం మల్లారెడ్డి అప్పుడు ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి టికెట్ ఇచ్చాడు ఆయన కాదని. సరే, అయినప్పటికీ కూడా ఆయన పార్టీలో కొనసాగాడు. ఆయన కొడుకుకు జడ్పీ చైర్మన్ ఇచ్చారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఇచ్చారు. ఈసారి అయినా పోయినసారి మల్లారెడ్డికి ఇచ్చాడు కాబట్టి ఈసారైనా తనకు టికెట్ దక్కుతుందేమోనని ఆశించాడు. కొన్ని కనీసం ఎమ్మెల్సీ స్థానమైనా ఇస్తారేమని అనుకున్నారు. అవి రెండు జరగలేదు. బీఆర్ఎస్ లిస్టు ప్రకటన జరిగింది. బి ఫామ్లో అందజేసేంత వరకు కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి నిన్న ఆల్ ఆఫ్ సడన్గా అదే మేడ్చల్ నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగ సభ ఉన్న రోజున మరి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కారణం ఏంటి అంటే నన్ను కాదని మల్లారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా తనకు బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదు. కేవలం మల్లారెడ్డి రావడం వల్లనే తనను టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి నేను బీఆర్ఎస్ని విడిచి అంటే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్నానంటే ఆయన చెప్పడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కొడుకు మరి కొంతమంది ఆయన అనుచరులుగా మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలు కొంతమంది వెళ్ళారు. అంటే నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ ఫ్లెక్సీలలో, ఫోటోలలో, అడ్వర్టైజ్మెంట్లో ఉన్న వ్యక్తి తెల్లారే వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఇట్లా ప్రతిదీ జరుగుతుంది. వేరే ఇప్పుడు ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గం తీసుకుందాం. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి జిల్లా డీసీసీపీ అధ్యక్షుడు ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఇదే ముఖ్యమంత్రి సమక్షంలో ప్రగతి భవన్లో వచ్చి ప్రగతి భవన్లో బీఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాడు కేసీఆర్ సమక్షంలో. ఆ చేరిన ఒక నెల రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది, వెంటనే మళ్ళీ ఆ బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఇప్పుడు భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన రంగంలో ఉన్నాడు. మరి ఆయనే కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడనేటువంటి ఉద్దేశంతో బీజేపీలో ఉన్నటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్లో నాకు టికెట్ వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్లో బలమైన అభ్యర్థి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందని బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి వచ్చాడు. కాంగ్రెస్ రాగానే మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీఆర్ఎస్లో చేరిన తిరిగి కాంగ్రెస్లోకి రాగానే ఆయనకు స్థానం లేకపోవడంతో ఇవాళ ఆయన మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేయాలి. అంటే రాజకీయాల్లో ఇట్లా జరుగుతుంది. అంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలోకి వెళ్తారు, ఇప్పటిదాకా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు దీనిలో ఉంటారా చెప్పలేని పరిస్థితి. ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న అంటే మాజీ పిసిసి అధ్యక్షుడు కొన్నాళ్ళ లక్ష్మయ్య, 3 సార్లు మంత్రి, ఆయన అసలు రాజకీయాల్లో కాంగ్రెస్ నుంచి వచ్చాడు, గెలిచినా ఓడినా కాంగ్రెస్లో ఉన్నాడు, 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. చివరికి ఆయన టికెట్ వస్తుందో రాదనేటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది రాజకీయాలలో. ఇంకా నేను పిసిసి ప్రెసిడెంట్గా చేసి 3 సార్లు మంత్రిగా చేసి 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి చివరికి నా టికెట్ను నేను అడుక్కునే పరిస్థితి రావడం ఏంటంటే ఆయన పార్టీని వీడేసి బీఆర్ఎస్లోకి వచ్చాను. అట్లా ప్రతి దగ్గర జరుగుతుంది. ఇప్పుడు సిట్టింగ్ అధికార పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఉండి 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇంకా ఆయన టర్మ్ ఉంది, టెన్యూర్ ఉంది. ఆయన టెన్యూర్ ఉండగానే బీఆర్ఎస్ పార్టీని వీడి కలవకుర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్లో చేరాడు. చేరిన నెల రోజులు కూడా కాకముందే, చేరిన దాదాపు 15-20 రోజులకి ఇవాళ మొదటి లిస్టులో మరి కలవకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన అనౌన్స్ చేశారు. ఆయన గెలిచింది బీఆర్ఎస్ బీ ఫామ్ మీద, ఇంకా ఆయన ఎమ్మెల్సీ టెన్యూర్ ఉన్నది, కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కలవకుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇది అంటే రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. బీఆర్ఎస్లో ఉంటారా, బీజేపీలో ఉంటారా, కాంగ్రెస్లో ఉంటారా, ఈ 2 పార్టీలు కాదంటే టీడీపీలోకి పోతారా, రేపు జనసేన వస్తే జనసేన ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైతే ఈ 3 పార్టీల్లో టికెట్ దక్కని వాళ్ళు మళ్ళీ ఇదే పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు అందులోకి పోతారా చెప్పలేదు. ఇప్పుడు మొన్న రామగుండం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా ఉన్నటువంటి కందుల సంధ్యారాణి ఆమె ఎమ్మెల్యే టికెట్ని ఆశించింది, కానీ రాలేదు. రాకపోవడంతోనే కాంగ్రెస్లో పోవడానికి అక్కడ ఛాన్స్ లేదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఆమె బీజేపీలో చేరింది. 5 సంవత్సరాలు జడ్పీటీసీగా బీఆర్ఎస్లో ఉండి, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్లో ఉండి, బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో పలు పదవులలో చేసి, ఇక ఎమ్మెల్యే టికెట్ తనకు రాదు, ఏ పార్టీలో అయితే ఎమ్మెల్యే టికెట్ వస్తుందనుకున్నారో ఆమె బీఆర్ఎస్ని వీడి జడ్పీటీసీగా సిట్టింగ్ జడ్పీటీసీగా ఉన్నటువంటి మహిళా నాయకురాలు బీజేపీలో చేరింది. అట్లాగే మానకొండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అరేపల్లి మోహన్ కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచాడు, తర్వాత ఓడిపోయాడు, సరే మళ్ళీ బీఆర్ఎస్లో చేరాడు, మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఆశించాడు కానీ రాలేదు. రసమయ్య బాలకి ఇచ్చారు, ఆయనకి రాలేదు. కొన్ని కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఏదైనా పార్టీలో పదవి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వలేదు. మరి కాంగ్రెస్లో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్దామని ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ కవ్వంపల్లి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తి చాలా కాలంగా ఈయన ఎప్పుడైతే కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళాడో ఆయన పని వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. లేదు మేము టికెట్ మాత్రమే ఇవ్వలేము, నువ్వు వస్తే కాంగ్రెస్లోకి రా, అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పారు. దాంతో గత్యంతరం లేక ఆయన బీజేపీలో చేరారు. అంటే మొదట కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. ఇట్లా ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. ఈ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ని చూస్తూ తెలంగాణ ప్రజలు ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు, ఒక రకంగా ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ నాయకుడు ఏ పార్టీలోకి పోతున్నాడు, ఏ పార్టీలోకి వస్తున్నాడు. ఇప్పుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పోయాడు, నిలదీరకుండా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. జిట్ట బాలకృష్ణారెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో పోయాడు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చాడు. అట్లా ఇప్పుడు కందుల సంధ్యారాజని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరింది, ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీ. ఎవరికి ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తారనుకుంటే ఆ పార్టీకి పోతున్నారు. సరే, రాజకీయాలలో ఎన్నికల సమయంలో ఇవి చాలా ముఖ్యం జరుగుతూ ఉంటాయి. ఎన్నికల సమయంలో ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎవరు తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది అనుకుంటే అక్కడికి వెళ్తారు. సరే, ప్రజల ఆశీర్వాదాన్ని బట్టి మళ్ళీ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇవన్నీ కూడా రోజు రోజుకు ఇంకా పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ మరి ఇట్లాంటి